హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూష్ ఈ ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ గోవాలో నిన్న నైట్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఆఫ్టర్నూన్ గోవా రీచ్ అయ్యాము ఈసారి డిఫరెంట్గా ఉండడానికి మేము రూమ్స్ కాకుండా హాస్టల్ బుక్ చేసుకున్నాము హైదరాబాద్ నుంచి మా గోవా ట్రిప్ అండ్ ఆల్సో హాస్టల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తాను హాస్టల్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ నీట్ గా కూడా ఉంది ఈ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ విల్ హెల్ప్ మీ లాట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు లెట్ స్టార్ట్ ది వీడియో నైట్ వన్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి గోవా స్టార్ట్ అయ్యాము మ్యాప్లో థర్టీన్ అండ్ హాఫ్ అవర్స్ చూపించింది కాకపోతే మేము లెవెన్ అవర్స్లోనే రీచ్ అయ్యాము నార్త్ గోవా కాబట్టి మేము షోలాపూర్ సైడ్ నుంచి వచ్చాము మీరు ఒకవేళ సౌత్కి వెళ్ళాలనుకుంటే ఊబ్లీ సైడ్ ఆప్ చేయొచ్చు రోడ్స్ చాలా బాగున్నాయి చాలీ అద్దిరిపోతుంది సో మధ్యలో టీ తీసుకున్నాము ఇది ఫైవ్ రూపీస్ హైదరాబాద్ టు గోవా టోటల్ డిస్టెన్స్ సిక్స్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది నేనైతే మొత్తం బ్లాంకెట్ కప్పుకొనే ఉన్నాను అంత చాలిగా ఉండింది రోడ్ ట్రిప్ అయితే సూపర్ ఉండింది మధ్యలో బ్రిడ్జెస్ చిన్న చిన్న లేక్స్ వాటర్ ఫాల్స్ ఇలా అన్నీ టచ్ అవుతాయి మీరు ఇంకా ఎంజాయ్ చేయాలనుకుంటే ట్రైన్ జర్నీ ది బెస్ట్ సాగర్ కూడా చూడొచ్చు మీరు వేలో బోర్గావ్ సర్కిల్ దగ్గర ఈ ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము టేస్ట్ అయితే సూపర్ ఉండింది మార్నింగ్ మార్నింగ్ ఆ చలికి వేడి వేడిగా ఇవి తింటూ ఉంటే ఆహా మీరు ఏ ఐటెం తీసుకున్నా ఇక్కడ జస్ట్ టెన్ రూపీసే పోహ ఉప్మా కేసరి ఈ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కేసరి టేస్ట్ అదిరిపోయింది ఫుల్గా తినేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము చాలా వరకు దారిలో మొత్తము షుగర్ కేన్ ఫీల్డ్స్ ఉన్నాయి ఈ ఏరియాలో షుగర్ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉన్నాయి బోర్గావ్ నుంచి ఒక వన్ అవర్ ట్రావెల్ చేశాక మనకి ఫారెస్ట్ అండ్ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది నేచర్ లవర్స్ ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేస్తారు బోలెడన్ని మంచి మంచి ఫోటోగ్రాఫిక్ స్పాట్స్ కూడా ఉన్నాయి ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోయింది మనం ఇప్పుడు చూసేది అంబోలి సన్సెట్ పాయింట్ దీని నుంచి ఒక వన్ కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి అంబోలి వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది రోడ్ కానుకొనే కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వేడి వేడిగా మ్యాగీ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము కొంచెం ముందుకు వెళ్ళంగానే ఒక యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది ఘాట్ రోడ్ కాబట్టి ఇంకా ఏం చేయలేము వెయిట్ చేయాల్సిందే అది క్లియర్ అయ్యే వరకు పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు చిన్న యాక్సిడెంటే ఒక గవర్నమెంట్ బస్ వచ్చేసి లారీకి డాష్ ఇచ్చింది మొత్తానికి మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి అంజనా రీచ్ అయిపోయాము అంజనా బీచ్ మెయిన్ షాపింగ్ స్ట్రీట్లోనే ఉంది ఈ హాస్టల్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ బీచ్ చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని లోపల చాలా రూమ్స్ ఉన్నాయి అండ్ డార్మెటరీ స్టైల్ మనకు బంక్ బెడ్స్ ఉంటాయి రూమ్స్ లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి లైక్ ఆల్ గర్ల్స్ రూమ్ లేకపోతే గర్ల్స్ ప్లస్ బాయ్స్ అలా కంబైన్డ్ కూడా ఉండొచ్చు ఏ ప్రాబ్లమ్ లేదు అండ్ ఇక్కడ షూస్ బయటే వదిలేసాలి లోపలికి తీసుకువెళ్లొద్దు ఇక్కడ స్టాండ్స్ లో పెట్టుకోవాలి మనము ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో రిసెప్షన్ ఏరియా సో దీని మీద మనకి వైఫై డీటెయిల్స్ లేకపోతే మీకు ఏమైనా స్కూటీస్ కావాలన్న వాళ్ళ రెంటల్ ఫోన్ నెంబర్స్ అన్నీ దీని మీద మీకు ఈ బోర్డు మీద అవైలబుల్ ఉంటాయి సో దాన్ని చూసి ఈజీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఏం కావాలంటే అది ఈ క్యాట్ చూడండి ఇక్కడ అసలు ఎంత క్యూట్గా పడుకుంటుందో మనకన్నా అదే వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తుంది అండ్ ఇక్కడ ఇయర్ ప్లగ్స్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ పర్ పే సో అందరు కలిసి ఉంటారు కాబట్టి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అవి తీసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి హాస్టల్ చెక్ ఇన్ టైం వన్ ఓ క్లాక్ ఆఫ్టర్నూన్ అండ్ చెక్అవుట్ టైం మార్నింగ్ లెవెన్ ఏఎంకి ఇక్కడ అందరు వేరే వాళ్ళతో కలిసి ఉన్నా కూడా ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయరు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు సో ఇది రిసెప్షన్ ఆపోజిట్ ఏరియా అండ్ ఫ్రంట్ అంతా ఇలా ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి ఇది ఆల్ గర్ల్స్ రూమ్ ఇవన్నీ సో మేము రైట్ సైడ్ తీసుకున్నాము నేను స్టీవ్ ఉన్నాము కాబట్టి రూమ్స్ లోపల ఆల్కహాల్ అండ్ ఫుడ్ నాట్ అలౌడ్ బట్ ఇక్కడ కామన్ ఏరియాలో మీరు తీసుకోవచ్చు ఇది కిచెన్ ఏరియా మనకి మార్నింగ్ నైన్ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు హాస్టల్ అయితే ఎంత పీస్ఫుల్గా గా అనిపించిందో అండ్ రెగ్యులర్ గా క్లీన్ చేస్తూనే ఉంటారు దానివల్ల చాలా నీట్ గా కూడా ఉంది ఇక్కడ మనకి కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఫ్రీ టైంలో లో ఆడుకోవచ్చు మీరు అండ్ దిస్ ఈజ్ అవర్ రూమ్ రూమ్ ఎంటర్ అవుతూనే మనకి డోర్ బ్యాక్ సైడ్ కొన్ని రూల్స్ స్టిక్ చేసి పెట్టారనమాట ఇవన్నీ ఫాలో అవ్వాలి లైక్ మనం లేనప్పుడు పవర్ స్విచ్ ఆఫ్ చేయాలి ఏమి ఐటమ్స్ పార్ట్ చేయకూడదు సో బేసిక్ రూల్స్ అండ్ ఇవి మనకి లాకర్స్ ఉన్నాయి ఆ లాకర్స్ కావాలంటే ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి రూమ్లో టోటల్ ఫోర్ బంక్ బెడ్స్ ఉన్నాయన్నమాట సో ఎయిట్ బెడ్స్ ఇది నా బెడ్ ప్రైవసీ కోసం కర్టన్స్ కూడా ఉంటాయి సో కర్టన్స్ క్లోజ్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ మీరు నైట్ టైంలో ఏమైనా రీడింగ్ అలా చేయాలంటే లైట్ ఉంటుంది ఆ ల్యాంప్ ఆన్ చేసుకోవచ్చు అండ్ మనకు ఒక పవర్ స్విచ్ కూడా ఉంటుంది సో దట్ ఏమైనా ఛార్జింగ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుద్ది గోవాలో మోస్ట్లీ పిల్లలు లేకపోతే హాస్టల్సే ప్రిఫర్ చేస్తారు ఇది కూడా ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా మందిని మీట్ అవ్వచ్చు కొత్త వాళ్ళని అండ్ వాష్రూమ్ చూపిస్తాను ఇప్పుడు వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మనకి ఏ ఇష్యూ వచ్చినా కూడా రిసెప్షన్లో చెప్తే వాళ్ళు వెంటనే ఫిక్స్ చేసేస్తారు హోటల్లో ఇచ్చినట్టు బ్రషెస్ టవల్స్ అవన్నీ వీళ్ళు ఇక్కడ ఇవ్వరు హాస్టల్స్లో అవన్నీ మీరే క్యారీ చేసుకోవాలి అన్ని రూమ్స్లో మనకి బాడీ షాప్ వాళ్ళవి హ్యాండ్ క్లీనింగ్ జెల్ షవర్ జెల్ అండ్ షాంపూ ప్రొవైడ్ చేస్తారు సో అవి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా వాష్రూమ్ చూస్తాను నాకు అది చాలా నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది పైన టెర్రర్స్ చూద్దాము సో మార్నింగ్ టైం ఇక్కడ వచ్చి కూర్చుంటే మనకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తారు అండ్ చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ ఉంటుంది బీచ్ అండ్ షాపింగ్కి చాలా దగ్గర కాబట్టి కూడా చాలా మంది ఈ హాస్టల్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ చూస్తున్నాం కదా అన్ని షెడ్స్ లాగా ఉన్నాయి సో ఇవన్నీ షాపింగ్ స్టాల్స్ నేను స్టార్ట్లో చెప్పినట్టు మనకి హాస్టల్ గేట్ పక్కనే అంత షాపింగ్ స్ట్రీట్ ఈ వీడియోలో జస్ట్ హైదరాబాద్ టు గోవా ట్రిప్ అండ్ హాస్టల్ స్టేనే చూపిస్తున్నాను షాపింగ్ వీడియో ఇంకోడ్ చేస్తాను మళ్ళీ వీడియో లెంత్ లాంగ్ అయిపోద్ది బ్రేక్ఫాస్ట్ ఎలానో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి లంచ్ అండ్ డిన్నర్ మీరు బయట కఫేస్ ఆర్ రెస్టారెంట్స్లో చే చేసుకోవచ్చు చాలా ఉన్నాయి స్ట్రీట్లో సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు హాస్టల్ చెక్ ఇన్ అయ్యేటప్పుడు మనకు ఒక ట్యాగ్ ఇస్తారు సో అది ఎప్పుడు మన దగ్గరే ఉంచుకోవాలి ఎందుకంటే నైట్ టైంలో మనం మళ్ళీ హాస్టల్లోకి రావాలంటే ఆ ట్యాగ్ చూపిస్తేనే అలౌ చేస్తారు గేట్ దగ్గర మేము డిన్నర్ బయట చేసి వచ్చేసాము హ్యాపీగా పడుకొని ఫ్రెష్గా లేసాము మార్నింగ్ బెడ్స్ చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ ఉన్నాయి సో మంచి నిద్ర పట్టింది ఆల్సో ముందు రోజు ట్రావెల్ చేసేసరికి కొంచెం టైర్డ్నెస్ వల్ల కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పూరి అండ్ చోలే కర్రీ సర్వ్ చేశారు టెర్రర్స్ మీద టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్